ఎటు చూసినా వరద నీరే. పవర్ కట్, సెల్ ఫోన్ సిగ్నల్ కట్, అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఏం చెయ్యలేని, దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో చీకటిలోనే కొట్టుమిట్టాడుతూ గడుపుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి భయానకంగా మారింది. ఇదిలా ఉంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రజలు తెలంగాణ వైజాగ్లలో ఉద్యోగాలు ఇతరత్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటని వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు. వారితో ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో వారిలో మరింత ఆందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాకులపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా హసన్పర్తి కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆ మార్గంలో నడిచే 3 రైళ్లను పూర్తిగా, 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే 11 రైళ్లను దారి మళ్లించింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.